चूस ना मुंगड़ जरगच नमस्कार महागणपत नम महासरस्वत नम श्री गुरु श्री गुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमद् रामायण वाल्मीकि रचित श्रीमद् रामायण ग्रंथाने श्रीमद् रामायण ग्रंथाने సాధిస్తే అమ్మ తృప్తి పడి మన అందరిలో ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలుగుతాయో ఆలోచించి ఆలోచించి ఒకనాటి కాలంలో సేవా సమితి వాళ్ళు కొంతమంది వెళ్ళి సర్దార్ సత్రంలో జరిగేటువంటి ఒక నవరాత్రులలో అక్కడ అమ్మవారిని సేవించిన తర్వాత గురువు గారిని కలవడం వారు ఒక నామధేయం చేయడం నవదుర్గ సేవా సమితి అని नवदुर्ग अंटे सप्तशती प्रथम शैलपुत्री द्वितीय ब्रह्मचारिणी तृतीय चंद्रखंडे इला तुम पेर्नाई गुरुगारी आंतर्यमेंटे नवदुर्ग अंत दुर्गा सेवा समिति एदे प्रारंभमो अपटी नित्य नूतन एपड़ू एदो कार्यक्रम नव अच्छी ईद पद मंद प्रारंभम सेवा समिति सुमार आर वी आर वेल मंद की सात అటువంటి సేవా సమితి వాళ్ళ పైన గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడం మరి వారు అసలు ఇందులోనికి రావడానికి ప్రధానంగా శ్రీరాముని సేవనే ఎంచుకొని ఉన్నారు. చిత్రధారు నామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య బుధవారం రోజున 15 ఏప్రిల్ 1942 జన్మించి బ్రహ్మశ్రీ గోపాల రామయ్య లక్ష్మీ సౌభాగ్యవతి ఆనందలక్ష్మి గారి యొక్క గర్భమున జన్మించినటువంటి మన గురువుగారు తన ఐదవ ఏటనే తండ్రికి దాన్ని ప్రారంభం చేసి వేమామ గారైన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాలపు వెంకట రాజయ్య శాస్త్రి గారి ఇంట్లో ఉంటూ ఉభయ వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాలలో చేరి రఘువంశాన్ని కుమార సంభవాన్ని మేఘదూతం అనేటువంటి కావ్యాల 9 అనేటువంటి గ్రంథాల ప్రోత్సాహంతో గురువు తద్వారా 1959 ఎంట్రన్స్ పరీక్ష రాసినారు. మరి డిఓఎల్ పరీక్షను కూడా 1962 రాసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కూడా తన యొక్క విద్యాభ్యాసాన్ని ఆపకుండా శ్రీమతి చంద్రకళతో అడుగిడి 1963 డిఓఎల్ పరీక్ష రాసి ఆదిలాబాద్ జిల్లాలో ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడిగా మొట్టమొదటిగా నియమించబడ్డారు. అట్లాగే 1965 బిఓఎల్ తెలుగు పరీక్ష రాసి బిఏ ఇంగ్లీష్ కూడా రాసి ఉత్తీర్ణులయ్యారు. 1967 తెలుగు ప్రీవియస్ 1968 ఎంఏ తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణులై అవిచ్ఛిన్నంగా ఎక్కడ కూడా విద్యను ఆపకి తెలుగు పండితుడిగా పదోన్నతిని పొంది 1970 డిగ్రీ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా చేరి 77 లెక్చరర్గా పదోన్నతిని పొంది 1986 ఖమ్మం డిగ్రీ కళాశాలలో 4 సంవత్సరాలు సీనియర్ లెక్చరర్. ఎంతో మందిని సన్మార్గంలో ఉంచి వాళ్ళ వాళ్ళ యొక్క జాతకాలలో ఉండేటువంటి ఫలితాన్ని మార్చి ఇచ్చినారు. అంతేకాకుండా ఈ జ్యోతిషంలో ఇప్పుడు ఏదైతే కంప్యూటర్లో వచ్చేటువంటి జాతకం ఉందో ఆ జాతకాన్ని ముందుగానే గురువు గారు ఢిల్లీ నుంచి
ज्योतिषा की संबंधी श्लोका पद्धति तो पद्धति ने अंदर मुझे पेदल मुझे निबड़े अद्भुत अवकाशा कल गुरुवर्य अंतका एपड़ू ग्रंथा चलवत नक्षत्र एक्ना सेवा समिति एक् अद्भुत जरूरत गुरुगार कृप चेत उभय रे राष्ट्रो इप्ड वरकू नव दुर्गा सेवा समिति अद्भुत नवरत्र अने मन मत का अंदर चेट अट्ठे घनता मन गुरुगार पंद पदवी विरमण अगर तरह వెంకటేశ్వర శర్మ గారు సుమారుగా మొదటి మా పరిచయం 1979 వారు ఉపాధ్యాయులుగా కూడా ఆనాటి విద్యార్థిని విద్యార్థులకు
ఎనదేని అభిమాన స్థానాన్ని పాఠశాలలో సంపాదించిన మహనీయుడు ఆయన చాలా గొప్పవాడు ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులే వారు పాఠాన్ని చెబుతుంటే ఈ పాఠాన్ని ఎలాగా చెప్పారండి ఇంకా అని ఉపాధ్యాయులు వచ్చి వీరి దగ్గర కొంచెం తర్ఫీజ్ అయి వెళ్ళి ఈ పద్ధతిలో పాఠం చెప్పాలనుకునే స్థానాన్ని సంపాదించారు పాఠశాలలో ఒకటి అటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇటు ఆధ్యాత్మికమైనటువంటి సాధనని ప్రధానంగా చక్కని అనుష్ఠాన పనులు మంత్రశాస్త్రాన్ని అలవోకగా అప్పింది వారికి ఎందరెందరో మహానుభావులు ఎందరెందరో పీఠాధిపతులు ఎందరెందరో మంత్రవేత్తల దగ్గర సేవించడం జరిగింది వారు దాని తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వారు పుట్టింది రామ మందిర వెంకటేశ్వర స్వామి చెప్పింది ఏమో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ కథ ఏమిటా ఈ సంబంధం అని ఆలోచిస్తే అటు రామునికి ఇటు కృష్ణుడికి ఎటువంటి ఒక భేదీ మాధవానంద స్వామి వారి యొక్క సన్నిధానంలో దాన్ని విజ్ఞాపన చేస్తే దీనికి మేము ఒక ముద్ర వేస్తున్నాం అని వారు శ్రీమద్ భాగవత చూర్ణికను ముద్రించడం జరిగింది జరిగితే వారు అయ్యా ఈ గ్రంథాన్ని ఎక్కడో దాస్తే గ్రంథం యొక్క గౌరవం పోతుంది కనుక ఇది మీ స్థానానికి మీ సన్నిధానానికి అంకితం ఇచ్చేస్తున్నా అని చెప్పారు మహనీయుడు వెంకటేశ్వర స్వామి గారు అంకితం ఇవ్వడం అంటే అంత పెద్ద సామాన్యమైన విషయం కాదు చాలామంది రాసుకుంటారు మీకు అప్పే వేస్తున్నా ఇది మమ్మల్ని అడగండి ముద్రిస్తే అని ఒక క్వశ్చన్ వేస్తారు అలాగే వాల్మీకి కానీ వ్యాసుడు కానీ అనుకుంటే ఇవాళ రామాయణ భారత భాగవతాలు బయటకు వచ్చేవి కావు దాని తర్వాత వారికి ఇష్ట దైవం రాముడు అందుకే రామ మందిరం వెంకటేశ్వర శర్మ వారి పేరు వెంకటేశ్వరుడు కలివిగనాథ వారి యొక్క ఆరాధ్య దైవం త్రేతాయుగనాథ రామచంద్రుడు వారు చెప్పే కథ ద్వాపరయుగనాథుడు శ్రీకృష్ణ శ్రీమద్ రామాయణాన్ని రచించి రామాయణంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని చర్చిస్తూ ఆ గ్రంథం పూర్తయిపోయిన తర్వాత దాన్ని ఎలాగా ఆవిష్కృతం చేయాలి అంటే వారి పెద్ద అల్లుడైనటువంటి శ్రీమాన్ ప్రకాశ్ గారు మామగారి రుణం ఎలా తీర్చుకోవాలి అంటే తండ్రి గారి తర్వాత రెండవ యజ్ఞోపవీతం వేసేది మామగారు కనుక మీరు ఇచ్చినటువంటి ఒక కన్యకు నేను కావ్య కన్యను ముద్రించి ఇస్తానని వారు ఇవ్వడం జరిగింది ఇది శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని ఇంతకుముందు పెద్ద చెప్పారు నవదుర్గ సేవా సమితి అంటే ఎప్పటికీ కొత్తదే నవదుర్గాం మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని నాకు లక్ష్మీ అశ్వత్రంలో చెప్తారు అలాగా నవదుర్గా సేవా సమితికి అయ్యా ఈ రాముని మీకు ఇచ్చేస్తున్నాడు వాళ్లకు ఇవ్వడం జరిగింది తద్వారా వచ్చేటువంటి ఒక వ్యవస్థ ఏది ఉన్నా అది అమ్మవారి సేవకు అంకితం కావాలి అని వారు కోరుకోవడం జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సంకల్పం వెంకటేశ్వర శర్మ గారి కౌమారకేది గోపాయిత కౌశికాధ్వరా రణాధ్వర దుర్య భవ్య దివ్యస్య బృందవందిత ప్రణత జన విమత విమదన దుర్లలిత దోర్లలిత తనుదర విశిక వితాడన విఘటిత విశరారు శరారు తాటక తాటకేయ జడగిరణ శకల ధర జటిల నట పదిమ కుట తటన పటు విపుద సరి దతి బహుల మధుగరణ లలిత పద నలిన రజ ఉపమృదిత నిజభృజిన జగదు పల తనురు చిర పరమము నివర యువతి నుత కుషిక సుత కథిత విదిత నవ వివిధ కథ మైతిర మకర సులోచన లోచన చకోర చంద్ర ఖండ పరుషుకోగండ ప్రఖాండ ఖండన షౌండ భుజదండ చండకర కిరణ మండిల హోరిత పుండరీ కవన రుచి రుచి మనకు అందించి మనందరినీ కృతార్థుల్ని చేసినారు ఈ రామాయణ గ్రంథం ఏదైతే ఉందో
పాపం గురుగారు జీవించున్నప్పుడే ఇది పుస్తకావిష్కరణ చేయాలని చాలా ప్రయత్నం చేసినాము కానీ మరి ఎందుకో తెలియదు అది కార్యరూపం దాచలేదు అయినా కూడా ఇప్పటికీ కూడా అందరి సమక్షంలో గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆవిష్కరణ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది వారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పేసి నేను గురుగారిని కోరుకుంటున్నాను అట్లాగే మీరందరూ కూడా ఈ రామాయణ మహాగ్రంథాన్ని తప్పకుండా కొనుక్కొని మీ అందరి ఇళ్ళలో ఉంచుకొని ఇప్పుడే వినయ్ గారు చెప్పినారు रामायण ग्रंथम वार अंत लेने ग्रंथम आविष्क आये कृषि चला वो कार्यक्रम की మన అందరిలో మనసులో ఉండి ఈ కార్యక్రమాన్ని వారు తెలిపిస్తున్నారు భౌతికంగా వారు లేకపోయినా మానసికంగా మనందరి మనసులలో వారు ఉన్నారు కనుక వారి యొక్క గురు కృప మనందరి మీద ఉంటుంది ఈ రామాయణ గ్రంథాన్ని ఇంతకుముందు మన వేణయ్య గారు చెప్పినట్టు ఆ పుస్తకం ఎవరింట్లో ఉంటే వారింట్లో గురుగారు ఉన్నట్టు కనుక దాన్ని పవిత్రమైన స్థలంలో ఉంచి పూలు అక్షంతలు వేసి ఉంచకుండా ఆ గ్రంథాన్ని దయచేసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాం చాలా మట్టు గ్రంథాలన్నీ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టి ఒక మూలన పెడుతుంటారు దయవుంచి ఆ గ్రంథం పక్కకు పెడితే అది గుడివారికి దీపం లాంటిది చోటి వాడు ఉండట శంకునట్టు అవుతుంది కనుక దయవుంచి గ్రంథాన్ని తీసుకోండి తప్పకుండా మీకు సమయం చిక్కించుకొని సమయం దొరుకుతుందా దొరకదా అంటే అది దొరకదనే చెప్తారు కానీ దొరికించుకోవాలి అది మన దగ్గరే ఉంటుంది సమయాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని చాకీకి మార్కండేయ భగవానికి గాయత్రి మాతాకి భవనసుత హనుమానికి మదనానంద సరస్వతి స్వామి భగవానికి కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి జయ జయ రామ సేవా సమితి వాళ్ళు ముందుగా స్వామివారి మరియు అతిథులుగా వేయించేసిన వేణుగోపాల ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి ఒక మార్కండేయ స్వామి దేవ ఆలయ అధ్యక్ష బ్రహ్మణో వేదామృతేనామృత
ఇది చాలా మహనీయమైనటువంటి ఒక మూర్తి మూర్తిభూతమైనటువంటి చిత్రీకృతమైనటువంటి అక్షరాకృతిని మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి ఒక పర్వ దివసం చైత్ర మాసంలో ఉగాది నాటి మొదలు పెడితే హనుమ జయంతి వరకు విశిష్టమైనటువంటి రోజులు అటువంటి సాక్షాత్తు వాళ్ళ ద్వాదశి మహా పర్వ దివసమే ఏది పర్వ దివసం ఏది నిజమైన రోజు అన్న ప్రశ్న ఏ రోజైతే మనం భగవంతుని దిక్కు నడుస్తామో ఏ రోజైతే భగవన్నామస్మరణ చేస్తామో ఏ రోజు వ్యక్తిలో ఎదుటి వ్యక్తిలో పరమాత్మను చూస్తామో అదే నిజమైన రోజు అండి అటువంటి నిజమైన రోజు ఇవాళ సహజంగా అందరూ సరిపోతుంటారు ఏ దృశ్యం తన్నశ్యం పుట్టింది పోతుందని అందరూ తెలుసు పెద్ద దానికి ఏమి విచిత్రం లేదు పుట్టడం చావడం అందరికీ జరిగే ప్రక్రియనే కానీ చచ్చి కూడా జీవించే ప్రక్రియ చాలా తక్కువ మందికి ఉంటుంది అటువంటి ప్రాణము పోయినా జీవించే ప్రక్రియలా కలిగినటువంటి మహానుభావుల్లో చేరిన వారు మన రామ మందిరం వెంకటేశ్వర ఆయన మా వేణని చెప్పినాడు ఆయనకు కాలేజీ ఉండేది నాకు కాలేజీ ఉండేది ఇద్దరిలో లేనిది లేజీ అండి లేని లేజీ కాబట్టి ఇలా వెళ్ళొస్తున్నారు వారు భాగవతాన్ని రాసినారని నాకు తెలిసినప్పుడు నేను రాత్రి పాపం వారిని కష్టపెట్టాను ఇప్పటికి కూడా నాకు ఆ సన్నివేశం అప్పుడప్పుడు ఎప్పుడైనా స్మరణకు వచ్చినప్పుడు అనిపిస్తుంది రాత్రి 10:30 వారిని వారి ఇంటి ముందర మార్కెట్ నుంచి వెళ్ళి పిలిపించుకొని రాత్రి 10:30 వాళ్ళ కలిసి మేము గ్రంథం ముద్రణ చేస్తామంటే వారి ఆనందం చాలా అప్పుడు చూసినారు ఆనందం వారు అందరూ ఏం చేస్తారు కష్టపడి పైసలు వెచ్చించి చందాలు చేసి దేవుని గుళ్ళు కడతారు కదా ఆయన పేరులోని గుడి పెట్టుకున్నటువంటి రామ మందిరం రామునికి మందిరం ఏదన్నా ఉందా అంటే అది వెంకటేశ్వర శర్మ గారి హృదయం దెందమే మందిరం అటువంటి వెంకటేశ్వర శర్మ గారు రామాయణాన్ని మనకు మన కోసం మన భాషను అనువదించారు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అటువంటి పాతక నాశనమైనటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో ఉంది సంస్కృతం చదవాలంటే నాకు కొంచెం కొంచెం వచ్చు నీకు రాదు నేను బాగా వచ్చు మరి మనకాడు మళ్ళాంటి వాళ్ళు మామూలు వాళ్ళని చదువుకొని అర్థం చేసుకోవాలంటే ఎవరు ఏ విధంగా అందరూ తరించాలనే అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళే మనకు అందించారు అటువంటి మహనీయ గ్రంథము రామాయణం అయితే అందించిన వారు వెంకటేశ్వర శర్మ వారు ఎలా చేశారు ఏమి చేశారంతా మరి పుత్రులు మొదలుకొని వాళ్ళ శిష్యుల వరకు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఏది చేసినా అంకితభావం ఉంటే ఎప్పటికీ జీవించి ఉంటారని చెప్పినాను జయంతితే సుకృతునో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషామిషంకాయే జరామరణం భయం ఎవరైతే సుకృతి అంటే మంచి పని అని అర్థం సుకృతి అంటే మంచి కావ్యం అని అర్థం మంచి కావ్యము రచిస్తారో మంచి పని చేస్తారో వారు మరణించినా ఎప్పటికీ కీర్తి రూపంలో జీవించే ఉంటారు కాబట్టి మీరు వెంకటేశ్వర శర్మ ఎక్కడ ఉన్న ఆత్మ శాంతి అనే పదాలు వదలకండి అవసరం లేదు ఆయన ఎక్కడ దేహము నశ్వరం శాశ్వతమైనది కాబట్టి దేహ రూపకమైనటువంటి బంధము నుంచి వదిలిపెట్టి చైతన్య రూపంగా మనలందరి లోపల ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు ఇప్పుడు మా శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక మంచి వాక్యం చెప్పినాడు ఇది చౌటి వారి ముందు శంఖు ఊదినట్టు గుడ్డి వారి ముందు దీపం పెట్టినట్టు తీసుకుపోయి సెల్ఫ్ అందంగా చేయకండి సెల్ఫ్ అందంగా మార్చుకోండి ఇంత ఏం లేదు మీరు అందరైనా అటువంటి ఒక రోజైనా ఒక వాక్యమైనా తీసుకుంటే మనం చక్కగా మన జీవన చిత్రాన్ని మార్చుకునేటువంటి వీలుంది సరే రామాయణం గురించి మీకు నేను చెప్పేది ఏముండదు ఎందుకంటే రోజు ఆయన చెప్తుంటాడు లేదా వెంకటేశ్వర శర్మ గారు బాగా చెప్పి ఉంటారు
రామాయణం ఎన్నిసార్లు విన్నా పుణ్యం వస్తుందే గాని మోక్షం రాదు. రామాయణంలో చెప్పిన ఒక అక్షరాన్ని మనం ఆచరించిన మోక్షం మనకు చేతిలో కరతలా మనకు. కాబట్టి మీరు ఏ విధంగా చదివినా పర్వాలేదు, చదవండి. అందులో ఏమైనా అక్షర దోషాలు ఉన్నాయా అని వెతకడానికి కూడా చదవండి. లేదా వెంకటేశ్వర శర్మ గారు ఏమైనా తప్పు చెప్పిడా అని చెప్పడానికి కూడా చదవండి. లేదా ఎంత బాగుంది రామాయణం అని చదవడానికి చదవండి. పుణ్యం వస్తుందని చదవండి. మంది చూస్తారని కూడా చదవండి. ఇక ఇంత ఇంతమందిలో చెప్పినారు కదా, మరి వేణయ్య గారు ఏమనుకుంటారో స్వామివారు ఏమనుకుంటారో అనిపించడంగా చదవండి. ఏ విధంగా చదివినా మీకు మాత్రం దాని యొక్క ఫలితం అంది తీరుతుంది. కాబట్టి ఎదురైనా ఒకసారి ఆలోచన చేయండి. మీరు సంక్రాంతికి చీలకలు చేస్తారు కదా, చీలకలు దానికి తోక ఉంటుంది, ముక్కు ఉంటుంది, కాళ్ళు ఉంటుంది కదా. ఆ చిలుక ఎక్కడి వరకైనా ఏముంటుంది, అవునా కదా. అందుకే మీరు ఏ విధంగా చదివినా పుణ్యం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కానీ అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం అనేది చాలా గొప్పైనటువంటి అంశం. మరి వెంకటేశ్వర స్వామి గారి కృషి మామూలు కాదు. ఇందులో ఆ ఉమ్మట్టుడు అనేటువంటి ఒక శాస్త్రజ్ఞ ఒక మాట రాస్తారు, ఒక కావ్యం ఎందుకు రాయబడుతుంది అన్నాడు. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేత లక్షణయే అని చెప్తారు. కావ్యం ఎందుకు యశస్సు కీర్తి కలిగిస్తుంది, ఏది కావ్యం, ఋషి రాసింది కావ్యమైంది. ఋషి ఎవరు, ఋషి ఎవరంటే క్రాంత ఋషయ క్రాంత దర్శన, క్రాంత దర్శనం అయినటువంటి ఋషి అంటే జరగబోయేది, జరిగింది, జరుగుతున్నది అన్నిటినీ కూడా తన అంతర్నేత్రంలో దర్శించిన వాడు ఋషి. అటువంటి ఋషి రాసింది కావ్యం అవుతుంది. ఆ కావ్యం వల్ల యశస్సు కీర్తి కలుగుతుంది. అర్ధకృతే, రెండు రకాల అర్ధకృతే అంటే, అర్ధకృతి అంటే ద్రవ్యం వస్తుందని మామూలుగా జనరల్ మీనింగ్. అర్ధకృతి అంటే మన జీవనానికి సార్థకమైన వ్యవహారం ఎందుకు పుట్టినామో ఆ యొక్క నిజమైనటువంటి మానవ జన్మ ఉత్తారణ మార్గం అందులో లభిస్తుంది. శివేద లక్షణయే, ఏదైతే మన యొక్క ఆనందానికి అడ్డుగా ఉన్న పదార్థాలు ఉన్నాయో, ఆనందంగా అడ్డుగా ఆనందానికి అడ్డుగా ఏముంటాయంటే మనం ఏమనుకుంటామంటే మనము మన ఆనందానికి ఇతరులు అడ్డు అనుకుంటాం, వేరే వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు చేయంగా ఇట్లయింది, వీళ్ళు దుస్తీసి దిష్టి కొట్టింది, వాళ్ళు చేయంగా ఇట్లయింది, వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అట్లన్నారు అంటారు. వాళ్ళు ఎవరు అనరండి, లోపల ఉంటాడు నువ్వే. నీలో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి అప్పుడప్పుడు విజృంభించి నీకున్నటువంటి ఆనందాన్ని అవి ఖండిస్తాయి. వాటిని ఖండించేది నిజమైనటువంటి కావ్యము. కాబట్టి ఏదైతే ఆనందానికి అడ్డుగా మనలో ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిని తొలగించేటువంటి కార్యం. అసలే కాక ప్రపంచంలోని అన్ని భాషల్లో, జానపద భాషల్లో, మామూలుగా వ్యవహార భాషల్లో రామనామముతో కూడినటువంటి పదార్థం లేనే లేదు. అన్ని రామనామముతో మిళితమైనవి, ప్రతి చోట ఎన్నో రకాలుగా విస్తరించినటువంటి కార్యం. మన అదృష్టవశాత్తు అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ఇవన్నీ ఎందుకంటే బోధకాలు, దాంట్లో ఉండేటువంటి పరమార్థం తెలియజేయడం కోసమే కానీ నిజమైన వ్యవహారం మాత్రం ఆనందమే. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి రామాయణం మనకు అందుబాటులోకి తీసుకురావాలని వ్యవహారంలో తెలుసుకోవడం కోసం. ఎందుకంటే అర్థం తెలియకపోతే వ్యర్థం అవుతుంది. ఆ అర్థం మనకు సులభంగా చేయడం కోసం ఎంత బాగుంటుందని భాష సులలితమైనటువంటి భాష, చక్కగా పరవళ్ళు తొక్కేటువంటి మందరంగా ప్రవహించేటువంటి గోదావరి నది లాగా ఉంటుంది రామమందిర వెంకటేశ్వర శర్మ గారి భాష. ఆ విధంగా తప్పులు కాకుండా హాయిగా ఆనందంగా శీతలత్వాన్ని ఆనందాన్ని ప్రసాదించేటువంటి భాష వారి. ఎందుకంటే అంతసేపటికి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు తీసుకున్నారో మేము చూసాం, ఏం చేసాం. కాబట్టి ఆచరణ లేనటువంటి ప్రాక్టికాలిటీ ఉండాలి, థియరీ. మీరు చూడండి, ఇప్పుడు వాకలైతుంది అందరికీ, మీరు అంతా ఎట్లా కూర్చుంటో తెలుసా. ఇప్పుడు ఆ పరిస్థితి ఏముందంటే నేను ఎట్లా మాట్లాడాలని ఆలోచన చేసుకుని విశ్వాస శర్మ అడుగుతున్న ఎట్లా నాకు లిమిటేషన్ ఉంది. ఎవరైనా తప్పు చేసో చేయకపోతే పోలీసులు పెట్టకపోతారు కదా, పోలీసులు పెట్టకపోయిన తర్వాత వాడిని కూర్చొని పెడతారు అక్కడ. వాడు తప్పు చేయలేదని తెలుసు, వాడు ఏం చూస్తుంటాడు, వాళ్ళ ఇంట్లో అందరూ పోయి బెయిల్, లాయర్ లాయర్ దగ్గర పోయి బెయిల్ కోసం పబ్లికేషన్ ఇస్తారు. బెయిల్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు పోయిన వాళ్ళు తా చూస్తుంటాడు, మీరు అక్కడ కూర్చున్నారు ఎప్పుడు పోయిన వాళ్ళ. కాకపోతే
नवदुर्ग सेवा समिति वार पीप तो मैं वेन पुत्र स्वामी भूतवाकड़े मैं भय उबी अंतका वेंकटेश्वर शर्म गिव्यम स्मृति दिव्यम ग्रंथ आविष्क कुट सभ्यु बाधपड़कूदने अभिप्रा तो यह स्वामी मतलब कंटेन निंदावने अभिप्रा तो कुर्चुनार सर इपड़ी वालक इन भोजन समय भारती शर्म गवदुर्ग सेवा समिति वाले लेचि अय्या याबाई संवस इंद्रोदी मैं बार आलोचन मैं लाइफ इक 50 इयर्स मिगली इक 50 इयर्स एम चेस्ता 10 इयर्स मैं गचिपोता इक 40 इयर्स 40 इयर्स 30 इयर्स उ 30 इयर्स एनक पेमो गाने तिग्नट तिगे सरपतने इक 5 इयर्स 10 इयर्स उमरा मैं शरीर मन के सेवजे व्यक्ति अर्थम का वाड़े को అన్నమైతే దినాలు పెట్టకపోతే తప్పు తీస్తుంది. ఈ విధంగా మన జీవితం అంతా గడిచిపోతుంది. ఇటువంటి జీవనంలో మనం ఇప్పుడు ఇంకేం చెప్తారంటే పిల్లలు చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తారు వీఆర్ ఇన్ చాలా సోషలైజ్డ్ ఏజ్ లో ఇంట్లో ఉన్నామండి మాకు చెప్పేది హెక్టిక్ లైఫ్ ఉంటుంది 24 అవర్స్ మేము పని చేయాల్సిందే 24 అవర్స్ చేస్తారు చెప్పండి పోయి 100 సంవత్సరాల జీవితం అట్లా గడుపుకున్నామా ఈ ఆలోచన చేయండి 24 గంటలు డే 24 గంటల్లో మన మీదన రేషియో ప్రకారం బాగా చేసుకో 8 గంటలు చేసి నిద్ర అవుతారు 8 గంటలు ఏం తక్కువైనా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి నిద్ర వస్తారు డాక్టర్ గారు ఏమైతుందో ఆ డాక్టర్ అంతా వస్తారు 8 గంటలు నిద్ర అవుతాం ఒక 8 గంటలు వ్యవహారం బయట ఆఫీస్ డ్యూటీ చదువు అవే ఉంటాయి 16 గంటలు అయింది ఇంకా 8 గంటలు ఉంటాయి ఒక 2 గంటలు దుత్తుతుకోవడం ఇట్లాంటి ప్రక్రియ పోయినా ఇంకా ఎన్నున్నాయి సాధన సాధ్యతే సర్వమై మా గురువు గారి యొక్క సుక్తి నిజం చేస్తూ मरी भारवी शर्म गोपाल शर्म गरी सार अंतका मैं बिड प्रकाश अनुराधा प्रकाश प्रकाशिंपजे पुस्तक प्रकाशिंपजे वारी मरी मुखचि चाल सुंदर मुखचि अभी अंदा उ అవన్నీ కూడా వెంకటేశ్వర శర్మ గారి హృదయంలాగా ఉన్నది కాబట్టి వారి హృదయాన్ని ఆవిష్కరింపజేసుకుందాం అని తెలియజేస్తూ మా వేణుగోపాల్ శర్మ పక్కకుంటే ఎంతసేపైనా మాట్లాడవచ్చు ఆచార్యుల గారు మరి మా చాలా సన్నిహితులు కూడా మంచి చమత్కార ధోరణిలో వారు మన ప్రవచన చేసేటప్పుడు నేను తటస్థించింది నేను చాలాసార్లు ప్రవచనకు ఉత్సాహం ఉంటుంది సమయం ఉండదు वारी प्रवचना श्रेणी इंका कोसागिंपजेसेला परमात्म वारी अनुग्रहिंचुगाक अंदर विग्रह स्वरूप परमात्म मन आराधिस्तम नागल चलना पुट दूसम पुट देवण्णी चूस्म ओ पा देवण्णी चूस्म गुट देवण्णी चूस्म ओ रावि कनपड़ते अन्न पेड़ ओ मेड़ चट कड़ता अंत चलो चूं चलो बुटो बुट राइलो रपो मटी नीति अंदर अंत देश चूस गोप संप्रदाय मन भारतीय संप्रदाय मरी इला नमस्कार रामचंद्र वो चाल सतोष पड़ता है सतोष पड़ता है राई रूप में नुर्पट विग्रह नूसी గుర్తుపడి దండం పెట్టినారు అనుకుంటాను చాలా సంతోషపడతాను కానీ మీరు గేట్ దాటగానే పక్కింటి వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నప్పుడు బాధపడతారు కాబట్టి ప్రతి వ్యక్తిలో పరమాత్మ కంకర కంకరమే శంకర్ కో దేఖనా హై రేణు రేణులో వేణు మాధవ ఉండి చూడండి అణువణువున అమ్మవారిని చూస్తూ మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ ఒక నిమిషం నామస్మరణ చేసుకుందాం తర్వాత కార్యక్రమానికి విషయం